హరి గోవింద 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 గోవింద. స్వామివారు తన వాయుమూర్తి అంగదేవత ఆయన్ని పంపిస్తాడు. పంపిస్తే స్వామి ఈ చోళరాజు చెవు దగ్గరికి వచ్చి స్వామి వాయుమూర్తి చెప్తాడట, వే ఇంతవరకు నువ్వు ఖడ్గం వాడావు, గద వాడావు, శంఖం వాడావు, లేకపోతే ఈ విల్లు వాడావు, కానీ స్వామివారి చక్రం వాడలేదు, నువ్వు చక్ర ప్రయోగం చేయి. దాంతో ఏమందంటే నేను చక్రం వాడేటువంటి ఎర్ర ఎట్టా వాడాలో నాకు తెలియదు కాబట్టి నేను వాడలేదు, మిగతావన్నీ నేను వాడే ఆయుధాలు కాబట్టి నేను వాడాను అని అంటే ఏమీ అక్కర్లేదు, చక్రాన్ని ప్రార్థించి వెళ్ళి అసురుడిని సంహారం చేసేయమని మనం ప్రార్థిస్తే చాలంటే ఆ చక్రాన్ని తీసుకొని ప్రార్థించి అసురుడి మీదకి వదిలితే అసురుడిని సంహారం చేస్తుంది, తీరఛేదన అయిపోతుంది, ఇంకా అసురుడు ఇంకా మళ్ళీ బతికి రాలేదు. వచ్చిన తర్వాత ఆ దేవతలందరూ చాలా సంతోషించి ఈయనకి ఎక్కడ లేని ఆశీస్సులు ఇచ్చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆయుధాలన్నీ తీసుకొని మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్తాడ. స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామివారికి సాష్టాంగపడి, అయ్యా నువ్వు చేసిన అనుగ్రహం, నీ ఆయుధాలే చంపుతాయని తెలుసు, కానీ ఈ ఆయుధాలు మళ్ళీ ఇచ్చేయాలని ఉంది, కానీ ఈ ఆయుధాలు కనుక మళ్ళీ నీకు ఇచ్చేస్తే నువ్వు నాకు ఆయుధాలు ఇచ్చినట్టు, నేను అంత అనుగ్రహం నువ్వు చేసినట్టు ప్రపంచానికి తెలియాలంటే మళ్ళీ నువ్వు ఈ ఆయుధాలు ధరించకుండా ఉంటే ఈ ఆయుధాలు ఏవైనా చూసినప్పుడల్లా అది వరకు ఉండేవి కదా ఏవైనా అని అడుగుతారు. అడిగినప్పుడు చోళరాజుకి ఇచ్చేసామని చూస్తే నాకు ఇచ్చినట్టుగా నా కీర్తి కూడా ప్రపంచంలో అంతా ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేస్తే చేసి అనుగ్రహం చేయమంటాడు. చాలా వింత కోరిక. మరి స్వామివారికి చక్రాలు అవన్నీ ఆయనకే ఇచ్చేసాడంటే ఇక స్వామివారికి చక్రాలు లేవా అంటే అవన్నీ అంశావతారులు, ఇవి వేల లక్షల అంశాల్లో రకరకాలుగా ఉంటారు. అదే స్వామివారు వారి ఆ ఆయుధాలతో పిలిచి, మీరు నేను ఇంకా శంఖు చక్రాలు ధరించను, ఈ అవతారంలో చేతులు ఎట్టి ఇట్టా ఉంటే ఇట్టానే ఉంటాను, కానీ మీరు మీ మీ తీర్థాలకు వెళ్ళి ఉండండి, అవసరం ఉన్నప్పుడల్లా మీరు ఆ చక్రవర్తికి సహాయం చేయండి, నాకు అవసరం అనుకుంటే నేను మిమ్మల్ని పిలుస్తాను, అప్పుడు మీరు వచ్చి నాకు కార్యక్రమాలు మీరు చేసి పెడుతారు కానీ అని చెప్పించి వాళ్ళని పంపించేస్తాను. అందుకనే మనకి ఆ తీర్థాల్లో ఐదు పంచాయుధ తీర్థాలని ఐదు తీర్థం, చక్రతీర్థం, గదాతీర్థం, శాంఖతీర్థం, నందక తీర్థం, ఈ శంఖతీర్థం అని ఐదు రకాల తీర్థాలు ఉంటాయి. ఆ తీర్థాల్లో ముందు మనం మార్కండేయులు వారు కానీ శుద్ధ అన్న అతను కానీ రకరకాల వాళ్ళు అందులో స్నానం చేసి ఏ రకంగా తరించింది మనం ముందు కథల్లో మనం చెప్పుకుంటాం. కానీ ఈ కథలో మనం చూస్తే స్వామి ఈ ఆయుధాలు ఎవరికన్నా ఇచ్చి ఉండొచ్చు కదా, వచ్చి అడిగిన దేవతలకు ఇవ్వచ్చు కదా, ఈ చోళరాజుకే ఎందుకు ఇవ్వాలి అని అంటే పురాణం చెబుతుంది, తనకి సేవ చేసిన వాడికి, తనకి కైకర్యం చేసిన వాడికి అడగకుండానే ఆశీర్వచనం చేసి అనుగ్రహం చేసేటువంటి ఈ కరుణామయుడు భగవంతుడు అని చెప్పడం కోసం ఈ కథ చేసిందని. ఎందుకంటే చంపింది ఈ రాజు కాదు, ఆ ఎట్టగా చచ్చిపోతాడు, ఆయుధాలే చంపుతాయి, ఈ ఆయుధాలు ఎవరికిచ్చినా వాళ్ళు ఆ సింహాదాన్ని చంపగలరు, కానీ స్వామి ఈ చోళరాజుని చాలా అనుగ్రహం చేయడం కోసం ఈ రకంగా చేసి చేశాడని. అందుకని మనం చేయాల్సింది మనకి చేతైన పరిధిలో మనం స్వామికి కైంకర్యం చేయాలి. మనం స్వామికి కైంకర్యం చేయాలంటే ఆయన ఆయుధాలు తీసుకొని సింహాదాన్ని చంపగలమా, ఇంకా వెళ్ళి ఇంకేదైనా చేయగలమా, లేకపోతే ఆ కృష్ణ శర్మ కథలో జరిగినట్టు విశ్వేశ్వరుడు చేసినట్టుగా మిగతా తీర్థాలకు వెళ్ళగలం, ఇటువంటివన్నీ ఇంతంత ఘనకార్యాలు గొప్ప కార్యాలు మనం ఎట్టగా ఈ కలియుగంలో మనం చేయలేము, మనకు ఆ శక్తి సామర్థ్యాలు లేవు, అంతటి భక్తి లేదు, అంతటి శక్తి లేదు, అంతటి తపస్సు లేదు, ఇవన్నీ లేవు కాబట్టి మనం చేయగలిగింది ఏంటంటే అయ్యా ఆయన గుణగణాలు తెలుసుకోవటం, గుణగణాలు కీర్తించడం, గుణగణాలు శ్లాఘించడం. ఆ శ్లాఘించిన తర్వాత ఎట్టా శ్లాఘించాలంటే ఆయన మహత్యం చెప్పేటువంటి ఈ కథలన్నీ మనం స్మరించటం, చెప్పుకోవటం. ఇంట్లోనే కాదు తీర్థయాత్రకి, కొండకి, తిరుమలకి, వెంకటాచలానికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని పుష్కరిణి దగ్గర స్వామివారి ఎదురుగుండానో స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు ఈ కథ చదువుకొని ఈ కథ స్మరణం చేసుకొని ఈ సింహాదని, ఈ చోళరాజుని, దేవతలను వీళ్ళని తలుచుకొని
ఈ కృష్ణధర్మని కృష్ణధర్మకు చేసిన అనుగ్రహాన్ని, ఆ తోళరాజుకి భగవంతుడు చేసిన అనుగ్రహాన్ని, చచ్చిరిమాలని బతికించగలిగిన ఆయన కరుణ స్వభావాన్ని, ఆ గుణాన్ని, ఆయన ఎంత అడగకుండానే చేసేటువంటి అనుగ్రహం ఇచ్చేటువంటి ఈ ఆయన గొప్పతనాన్ని మనం స్మరించుకుంటే మనకి భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. స్మరించుకోవాలంటే మరి అక్కడికి పోయిన తర్వాత 12 పురాణాలు తీసుకుపోవాలి. 12 పురాణాల పుస్తకాలు కూర్చొని అక్కడ కూర్చొని చదువుకునేటువంటి సామర్థ్యం లేదు, అంత టైం ఉండదు. అందుకోసం నేను నాకు అనిపించింది అక్కడ ఇన్నేళ్ళు పనిచేసిన తర్వాత ఆ స్వామి మహత్యం తెలిసి అక్కడ కూర్చొని చాలా సులభంగా పారణ చేసుకోవాలని ఇగో ఈ తిరుమల లీలామృతాన్ని తయారు చేసి ఈ ఒక 2-3 గంటల్లో కూర్చొని మనం అక్కడ పారాయణ చేసుకునేదానికి అనువుగా చాలా సులభ శైలిలో సంస్కృతం వచ్చినా రాకపోయినా పెద్ద గ్రాంధికమైన భాష కాకుండా సరళంగా రాసి అక్కడ చేసుకున్నానికి నేను కొండకి వెళ్ళినప్పుడల్లా అది తీసుకెళ్ళి చేతైనంత వరకు, ఎందుకంటే రాసిన వాడిని అయినప్పటికీ కూర్చొని ఆలోచించి అక్కడ జ్ఞాపకం చేసుకుందామంటే జ్ఞాపకం వచ్చేటువంటి పరిస్థితి కాదు. అది ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా చేసుకోండి, మీకు పుణ్యం వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ పుస్తకం చదివి పుణ్యం కనుక మీకు వచ్చినట్టయితే ఆ పుణ్యంలో భాగం నాకు కూడా కొంచెం వస్తుంది. కొంచెం స్వార్థంతో చేస్తున్నటువంటి పని ఇది. స్వామివారి మహిమలు